మేడ్చల్ జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ ఆదిత్య హాస్పిటల్ వారి సౌజన్యంతో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న దాదాపు 380 మంది మహిళా కానిస్టేబుల్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య హాస్పిటల్ వైద్యురాలు నలిని మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే మహిళా కానిస్టేబుళ్లకు మా ఆసుపత్రి తరఫున అన్ని వేళలా వైద్య సేవలు అందించేందుకు ముందుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి, ఆసుపత్రి సిబ్బంది విజయ్, పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణని పరిరక్షించడానికి ట్రైనింగ్ పొందుతున్న తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న మహిళా కానిస్టేబుళ్ళకి మేము ఉచిత వైద్య శిబిరం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎటువంటి వైద్య సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజీ తరఫున కానీ, ఈవెన్ ఫిజియోథెరపీ కానీ, ఆర్థోపెడిక్స్ తరఫున కానీ వైద్య సహాయ సహకారాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ అవసరంలో అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అవకాశాన్ని కల్పించిన పోలీస్ అకాడమీ వైస్ ప్రిన్సిపల్ డిఎస్పీ విజయ్ కుమార్ గారికి, మిగతా పోలీస్ సిబ్బందికి, అకాడమీ స్టాఫ్కి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.